హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, వాళ్ళది వీడియోలు వచ్చేసి మనం అటాచ్డ్ బాత్రూము, ఒకటేమో బయట పక్కది కామన్ బాత్రూము, ఈ రెండో కూడాను ఏ విధంగా ప్లంబింగ్ చేయాలి, గాడిలు కొట్టి పైప్ లేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం డైవర్టర్ ఏ విధంగా ఫిట్ చేయాలి ఏంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంతకుముందుకు చాలా వీడియోస్లల్లా వాల్ మిక్సర్ ఏ విధంగా ఫిట్ చేసినాం, పైపులు ఏ విధంగా చేసినాం, దాని పైన వాల్ మిక్సర్ సెట్ ఏ విధంగా ఫిట్ చేసినాం అనేది అన్ని వీడియోలు అయితే చూసారు. ఇప్పటి నుంచి అయితే మనం డైవర్టర్లు అయితే ఫిట్టింగ్ అయితే చేసే వీడియోస్ అయితే ఇప్పుడు మీకు వస్తూ ఉంటాయి. దాని గురించి చిన్న రిపేర్ వీడియోస్ కూడా మీకు అయితే వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం ఇక్కడ బాత్రూమ్ మీరు చూడవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి అయితే కామన్ బాత్రూమ్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో వాల్ మిక్సర్ సెట్ అయితే మనం వాల్ మిక్సర్ అంటాను, డైవర్టర్ సెట్ అయితే మనం ఇక్కడైతే ఫిట్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. దీని పైపులు ఏ విధంగా వేయాలి, ఏంది ప్రాసెస్ అంతా కూడాను ఇప్పుడైతే మనం అయితే తెలుసుకుందాం. ఇది ప్లస్ ఇంకోటి అటాచ్డ్ బాత్రూము, దాంట్లో కూడా ఏ విధంగా ఫిట్ చేస్తాం, పైప్లైన్ ఏ విధంగా వేస్తాం, హాట్ వాటర్ కూల్ వాటర్ అన్నిటికి సంబంధించి ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది సిపివిసి 3x4 డైవర్టర్ 4-way. ఫ్రెండ్స్, ఇది మీరు చూడవచ్చు ఒక్కసారి దీని యొక్క బాడీ అంతా కూడాను, హాట్ వాటరు అలానే కూల్ వాటరు, పైన షవరు, కింద స్పాట్ ఇచ్చారు. ఇవి మీరు చూడవచ్చు, రెడ్ హాట్, బ్లూ ఏమో కూల్ వాటరు, పైన షవరు, కిందదేమో స్పాట్, రెండు కలిసి వచ్చేది అన్నమాట. పైన క్యాప్ అయితే ఒకసారి ఓపెన్ అయితే చేసి చూద్దాం. ఇది వచ్చేసి సేఫ్టీ పర్పస్ అన్నమాట. దీని మీద మీరు స్పిండల్స్ ఇవి చూడవచ్చు, ఇది మెయిన్ స్పిండల్ అన్నమాట. ఇది రొటేట్ అన్ని మనకి కలిసి వచ్చేటి వాటర్ కానీ అన్ని. అలానే ఈ పైన చూసినట్లయితే షవర్ అన్నమాట, లాక్ చేసి తిప్పితే మనకి షవర్ అయితే వస్తుంది అన్నమాట. ఈ పైన ఈ క్యాప్ వచ్చేసి మనకి గోడలోకి ఎంత లోతు పెట్టాలి, ఎంత బయటికి పెట్టాలి అనేది చూపిస్తుంది. అలానే సేఫ్టీ పర్పస్ అన్నమాట. అది వచ్చేసి మాలు సిమెంట్ వర్క్ చేసేటప్పుడు అంత డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది అన్నమాట. అది మనకి సేఫ్టీ పర్పస్. ఇది ఎల్లెంకి మీరు చూడవచ్చు, దీని స్పిండల్ పైన ప్లేట్ ఫిట్ చేసేటప్పుడు ఇదైతే తప్పనిసరిగా అయితే యూజ్ అవుతుంది. అలానే ఈ మాన్యువల్ అయితే ఇచ్చారు, ఈ మాన్యువల్ ఒకసారి మనం చూడవచ్చు. పైన స్పిండల్స్ కానివ్వండి, ప్లేటు, దాని గురించి కొన్ని వాటర్ అయితే తీసుకున్నాం, అది మీరు చూడవచ్చు. సేమ్ దాంట్లో ఏ విధంగా ఇచ్చారో దీంట్లో కూడా అలానే రావడం అయితే జరిగింది. ఇవి రెండు కూడాను సేమ్ టు సేమ్ 4-way సిపివిసి 3x4 డైవర్టర్లు అన్నమాట. సేమ్ దీనికి కూడా అదే విధంగా ఇచ్చారు. ఇక్కడ దీని మీద ఒక మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది, మనకి టైల్స్కి ఎంత మందం పెట్టాలి, ప్లాస్టింగ్కి ఎంత మందం పెట్టాలి అనేది. దీన్ని బట్టి చూసుకుంటే పైన ప్లేట్ పెట్టేటప్పుడు ఇబ్బంది అయితే కాకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి రెండు డైవర్టర్లు అన్నమాట. ఇవి వచ్చేసేమో మనకి సిపివిసిలు అయితే ఉంటాయి అన్నమాట, ఆశీర్వాద్. ఆ జాగ్వర్లు అయితే ఎఫ్టీబీలు పెట్టి ఫిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇందాక మీరు చూడొచ్చు ఇది ఆశీర్వాదులనే, ఇది ఇంకొక మోడల్ అన్నమాట. ఇది మీరు చూడొచ్చు ఇత్తడిది. జాగ్వర్లో కూడా ఇలానే ఉంటాయి కానీ ఆశీర్వాదులు కూడా రెండు రకాలు అయితే వచ్చినాయి అన్నమాట. ఇది మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకొక మోడలు జాగ్వర్ కనిపింది, ఇదైతేనేమో ఆశీర్వాద్. డైరెక్ట్ మనకి కనెక్టర్ సేమ్ లేకుండా డైరెక్ట్ అయితే పైప్ అయితే ఎక్కించవచ్చు అనమాట. ఇవి మీరు చూడొచ్చు, రెండైతే తీసుకున్నాం. ఇవి రెండు బాత్రూంలో రెండు ఫిట్ చేద్దానికి అయితే మనం ఇవి రెండైతే తీసుకున్నాం. దీన్ని ఏ విధంగా ఫిట్ చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తా, లేచి కొన్ని వీడియోలకు అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మనం ఎక్కడెక్కడ ఏమేమి పాయింట్లు పెట్టుకున్నామో, ఎక్కడెక్కడ ట్యాప్స్ కావాలన్నా అక్కడ వరకు మనం దీంతో అయితే కటింగ్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట. మొత్తం కూడాను కటింగ్ అయితే చేసేద్దాం. మనం ఎక్కడెక్కడ ఏమేమి పాయింట్లు పెట్టుకుంటున్నాం అనేది ముందే చూసి కటింగ్ అయితే పెట్టుకొని తర్వాత చిప్పింగ్ అయితే చేసేద్దాం. ఓకే, డైవర్టర్కి అయితే ఇలా అయితే పెడుతున్నాం, మీరు చూడొచ్చు ఇక్కడ డైవర్టర్ కోసం అనేసి. ముందుగానే మనం ప్లానింగ్ చేసుకొని ఈ విధంగా మనం డైవర్టర్కి అయితే మొత్తం గాడి పెట్టిన తర్వాత చిప్పింగ్ అయితే చేస్తున్నాం, మీరు చూడొచ్చు కటింగ్ అయిపోయిన తర్వాత. ఇది వచ్చేసేమో షవర్ది,
మనం పూర్తిగా గాడి కొట్టిన తర్వాత ఇలా అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడైతే మనం ఇదైతే ఫిట్ చేద్దానికైతే చూస్తున్నాం అన్నమాట. మొత్తం లైన్ అంతా కొట్టేసేసినాం. ఇక్కడ మనం డైవర్టర్ పెట్టే ప్లేస్ లా కొంచెం అనేది చిప్పింగ్ అయితే చేయాల్సి ఉంటది. ఇదైతే ఇంకొక రూమ్ లో అయితే మనం పెడదాం, ఇంకొక బాత్రూమ్ అన్నమాట, అటాచ్డ్ బాత్రూమ్. ఇది వచ్చేసి ఏమో ఇది డిఫరెంట్ ఉన్నది ఈ ప్లానింగ్, మీరు చూడొచ్చు ఈ విధంగా. అక్కడనేమో ఒక రకం, ఇక్కడనేమో ఒక రకం అన్నమాట, ఎందుకంటే అన్ని దుక్కులో ఒక రకం ఉండదు కాబట్టి. ఓకే, ఫ్రెండ్స్ ఇక్కడ మనం డైవర్టర్ పట్టే ప్లేస్ లో దాన్ని బట్టి మనం అయితే ఇక్కడ చిప్పింగ్ అయితే చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి డైవర్టర్ అనేది పర్ఫెక్ట్ గా ఇందులో సెట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం పైపింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. పైపింగ్ ఏ విధంగా చేస్తాం అనేది కూడా ఒకసారి మీరు అయితే చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షవర్ కి అయితే పైప్ అయితే పెడుతున్నాం డైవర్టర్ కాంచెల్లి. ఓకే, ఈ విధంగా మనం మెజర్మెంట్లు అనేది అన్ని చూసేసుకొని డైవర్టర్ అయితే కనెక్షన్ అయితే చేస్తున్నాం. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మీరేమన్నా చెప్పదలుచుకుంటే నాకు తెలియనేమన్నా కమెంట్ రూపంలో అయితే తప్పకుండా అయితే తెలియజేయండి, నేను అయితే తప్పకుండా తెలుసుకుంటా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే షవర్ పాయింట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కూల్ వాటర్ పాయింట్ అయితే వేసేద్దాం. ఈ విధంగా కూల్ వాటర్ పాయింట్ కూడా మనం చిన్న చిన్న ముక్కలు అయితే మనం అన్ని కనెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎల్బెండ్లకి, టీలకి, అన్నిటికి, హాట్ వాటర్కి కానీ అలానే కూల్ వాటర్కి కానీ మొత్తం ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనం ట్యాప్స్ వచ్చే దగ్గరనేమో బ్రాసులు, అలానే ఎల్ బ్రాసులు, టీ బ్రాసులు అయితే కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ దీని ప్రైస్ వచ్చేసి డైవర్టర్ వచ్చేసి దగ్గర దగ్గర 3000 చిల్లర్ అయితే ఉంటుంది అన్నమాట. వాల్ మిక్సర్కి అలానే దీనికి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు, సేమ్ రేట్ ఉంటుంది. కాకపోతే క్వాలిటీని బట్టి కూడా వీటిలో డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్ అనేది. ఓకే, ఫ్రెండ్స్ వీడియో మాత్రం మీకు ఏమన్నా యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి నేను చేసే వీడియోలు మీకు అర్థం అవుతున్నాయా, నచ్చుతున్నాయా, నచ్చుతలేదని నాకు కొంచెం హోప్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఒకసారి ఇది వీడియో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను నేనంతా కూడాను. ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే మనం డైవర్టర్ అనేది ఫిట్ చేసినాం. వాల్ మిక్సర్ కి బదులు డైవర్టర్ అన్నమాట. హాట్ వాటర్, కూల్ వాటర్ రెండు కలిసి మనకి షవర్ కి, అలానే కింద ట్యాప్ కి రావడం అయితే జరుగుతుంది. మనకి ఏ నీళ్ళు ఆ నీళ్ళు కావాలన్నా కానీ పట్టేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చే విధంగా కనెక్షన్ చేసినాం అనేది. ఒకసారి కానీ ఇదేమో మనకి ఇది కూల్ వాటర్ అన్నమాట. ఈ కూల్ వాటర్ గీజర్లో పోయి హాట్ అయ్యి మనకి దీంట్లో నుంచి వెళ్ళి ఈ పైప్ లైన్ గుండా మనకి డైవర్టర్ హాట్ వాటర్ ఇచ్చి మీరు చూడొచ్చు. వచ్చాము ఒకసారి ఈ డైవర్టర్కి హాట్ వాటర్ అని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్లెట్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అలానే మనకి ఇదేమో కూల్ వాటర్ అన్నమాట, ఇది మీరు చూడొచ్చు. ఈ కూల్ వాటర్ మనకి ట్యాంక్ నుంచి వచ్చింది, ఇక్కడ మనం కలిపినాం బయట నుంచి లోపల దానికి అయితే వచ్చింది. ఇది టీ అన్నమాట. మనకి కూల్ వాటర్ ఇటు గీజర్ పోతే అలానే ఇటు మనకి ట్యాప్స్ కానీ అలానే ఇట్లా ఇక్కడ ట్యాప్కి ఈ డైవర్టర్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ రెండు హాట్ వాటర్ కూల్ వాటర్ రెండు కలిసి మనకి డైవర్టర్ నుంచి వెళ్ళి కింద స్పాట్ ఈ దీంట్లోకి రావడం అయితే జరుగుతుంది. అలానే ఇక్కడ పైన మనకి షవర్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే మనం డైవర్టర్ కనెక్షన్ అయితే చేసేసినాం. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాం. ఇంకొక బాత్రూమ్ కూడా అయితే చూపిస్తాం మీకు ఏ విధంగా చేసినాం అనేది. ఈ బాత్రూమ్ లో అయితే ఈ విధంగా వచ్చింది ప్లానింగ్, వేరే బాత్రూమ్ లో వేరే విధంగా అయితే వస్తుంది. అది కూడా మీకు అయితే ఇప్పుడు చూపిస్తాం.
ఫ్రెండ్స్, ఇది వచ్చేసేమో అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. దీంట్లో మనం షవర్ అనేది ఇక్కడ పెట్టినాం, మీరు చూడొచ్చు. అలానే డైవర్టర్ ఇక్కడైతే ఇన్స్టాలేషన్ అయితే చేసినాం. దీనికి సంబంధించి హాట్ వాటర్ అండ్ కూల్ వాటర్ స్పాట్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే కనెక్షన్ అయితే చేస్తున్నాం అన్నమాట, మీరు చూడొచ్చు. ఓకే, ఇక్కడ స్పాట్కి అయితే కింద అయితే ఇస్తున్నాం. మినిమం ఇంత డిస్టెన్స్ ఉండేటట్లుగా అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది అన్నమాట. మినిమం ఒక 3 ఫీట్ ఉంటే బాగుంటుంది, 2.5-3 ఫీట్ ఉంటే పర్ఫెక్ట్గా అయితే మనకి హైట్ అనేది సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసేమో సెకండ్ బాత్రూమ్ అన్నమాట. ఇది చూడవచ్చు అటాచ్డ్ బాత్రూమ్. దీంట్లో కూడా సేమ్ ఇందాక మీరు చూసిన విధంగానే దీన్ని కూడా సెట్ చేసాం అన్నమాట. ఇది మీరు చూడవచ్చు సేమ్ ఆస్పెక్ట్ అయితే చేసేసినాం. ఇది వచ్చేసేమో హాట్ వాటర్ కూల్ వాటర్ అన్నమాట, గీజర్ పాయింట్. ఇది కూల్ వాటర్ మీరు చూడవచ్చు మనకి ఈ విధంగా అయితే 2-way ట్యాప్ వచ్చేసింది. ఇది కూల్ వాటర్ ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ కూల్ వాటర్ దీన్ని కూడా కనెక్షన్ అయితే చేసినాం అన్నమాట. ఇదేమో షవరు, ఇది వచ్చేసేమో మనకి హాట్ వాటర్. ఇది మీరు చూడవచ్చు హాట్ వాటర్ ఇక్కడి నుంచి సీదా మనకైతే ఇక్కడికైతే వచ్చింది అన్నమాట. ఇది గీజర్ పాయింట్. ఇది రెండు కూడాను పైకి ఎక్కేసి మనకి షవర్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రెజర్ డ్రాప్ కోసం అయితే మనం కాకుండా ఉండడం కోసం ఇదైతే వేసాం. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అసలు చూపెట్టాం. ఇదేమో స్పాట్ అన్నమాట, ఈ స్పాట్ అయితే మీరు చూడవచ్చు. ఈ రెండు కంపైండ్ అయితే వస్తాయి. మొత్తానికి అయితే ఈ రెండు బాత్రూమ్లకు సంబంధించి డైవర్టర్ ఈ విధంగా అయితే ఫిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఆ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.